నమస్కారం అండి. ఉయ్యాలవారి నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కర్నూలులో ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఈరోజు ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. జగనన్న పాదయాత్రలోనే కర్నూలుకి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను, చక్కని సముదాయాలను కల్పిస్తాను అని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ, హంగులు ఎక్కువ, పని తక్కువ. దానికి నిదర్శనం ఉయ్యాలవారి నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. సింపుల్గా మనము గత ప్రభుత్వాన్ని, బాబు ప్రభుత్వాన్ని, జగనన్న ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే లిటరల్గా జగనన్న ఇంత తక్కువ వ్యవధిలో ఇంత చక్కగా పాలన చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అని ప్రతి ఒక్క వ్యక్తి చెప్పగలుగుతాడు. ఆంధ్ర రాష్ట్రంలో మనము ఒక భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషపడతారు. ఎందుచేతనంటే ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 77 కోట్లు రిలీజ్ చేశానని గొప్పలు చెప్పాడు. అంతేకాకుండా 88 కోట్ల 50 లక్షలు మొదటిసారిగా 8వ తారీఖు 2017లో జీవో ఆర్టీ 192 మొదటి భాగం రెండవ భాగం అంటూ చెప్తూ 88 కోట్ల 50 లక్షలు రిలీజ్ చేశాడు. జీవో మాత్రమే పాస్ చేశాడు, రిలీజ్ మాత్రం చేయలేదు. ఎందుకంటే పబ్లిసిటీ. చంద్రబాబు నాయుడు గారు 88 కోట్ల 50 లక్షలు ఎయిర్పోర్ట్ కోసము జీవో పాస్ చేశాడు అని గొప్పగా చెప్పుకోవడానికి పెద్ద పెద్ద టైటిల్స్ పెడుతూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి పేపర్లో ప్రతి ఛానల్లో వచ్చే విధంగా పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ ఆ డబ్బును ఏమన్నా శాంక్షన్ చేశాడా అంటే, విడుదల చేశాడా అంటే లేదు. దాన్ని అట్లాగే వదిలేసి మళ్ళీ 2019 ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ వచ్చి 2019 ఏప్రిల్ 11న ఎలక్షన్స్ ఉంటే హడావుడి హడావుడిగా 2019 మార్చ్ 6వ తారీఖున జియో నంబర్ RT34 అని 77 కోట్లు రిలీజ్ చేశారు. అక్కడ 88 కోట్ల 50 లక్షలు జియో పాస్ చేసి ఫండ్ రిలీజ్ చేయలేదు. కానీ ఎలక్షన్స్కు 1 నెల రోజుల ముందు, ఎందుకంటే ఓట్లు వేయించుకోవాలి, ప్రజలను మోసం చేయాలి, నేనేదో చేస్తున్నానే ఒక మభ్య పెట్టాలి, డబ్బులు దండుకోవాలి, ఇది ఆయన కాన్సెప్ట్. ఆ విధంగానే 77 కోట్లు రిలీజ్ చేశాడు. 1 నెలలో గవర్నమెంట్ మారిపోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రావచ్చు. కానీ ఈ 77 కోట్లు రిలీజ్ చేస్తే 1 నెల రోజుల్లో ఎంత పని జరుగుతుంది? కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోగలుగుతాడు. ఆయన ఆడే జిమ్మిక్కులు కానీ, ఆయన చేసే తప్పులు కానీ, ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో అది అందరికీ తెలుసు. ఆయన పూర్తిగా 1 నెల రోజులో ఎంతవరకు వర్క్ చేయగలుగుతారు? అది లేదు. 5 సంవత్సరాలు పెండింగ్లో పెట్టి ఈ 1 నెలలో మాత్రం 77 కోట్లు రిలీజ్ చేశాడు. అది ఎక్కడ పోయిందో కూడా అర్థం కాదు. ఆయన 5 ఏళ్లలో, ఆయన 5 ఏళ్ల పాలనలో క్లియర్గా చెప్పాలంటే, 16 నవంబర్ 2017లో జీవో నంబర్ RT178 నంబర్తో 4 కోట్లు రిలీజ్ చేశాడు. ఆ 4 కోట్లు మాత్రమే వాడారు. అలాగే 4 జూలై 2018లో RT 83 అనే జీవో పాస్ చేశారు.
దాన్ని మాత్రము 36 కోట్లు రిలీజ్ చేశారు, ఆ ఫండ్ వాడారు. అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా ఈ ఎయిర్పోర్ట్కి, ఉయ్యాలవారి నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్కి 40 కోట్లు మాత్రమే వాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే టోటల్గా 153 కోట్లలో 40 కోట్లు చంద్రబాబు నాయుడు వాడితే 113 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. అది జీవో నెంబర్ RT 32 అని ఫిబ్రవరి 10వ తారీఖు 2020లో 18 కోట్లు రిలీజ్ చేశాడు, 18 కోట్ల వర్క్ను చేపించాడు. నెక్స్ట్ జీవో నెంబర్ RT 38 కింద అక్టోబర్ 26, 2020లో 66 కోట్లు ఈ ఎయిర్పోర్ట్కు ఇచ్చారు. అలాగే ఆ రిలీజ్ చేశారు, ఆ 66 కోట్ల వర్క్ను కూడా కంప్లీట్గా చేపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు విషయంకి వస్తే R&R ప్యాకేజ్ కింద అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో ఆ వ్యక్తులకు కానీ ఎవరికి కూడా 1 రూపాయి కూడా చెల్లించలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న రైతులకి, ఆ ఇచ్చిన నేలలు ఇచ్చిన వ్యక్తులకి R&R ప్యాకేజ్ కింద 29 కోట్లు రిలీజ్ చేశారు, వాళ్ళ చేతికి డైరెక్ట్గా ఇచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎయిర్పోర్ట్కి కావలసిన పర్మిషన్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తెప్పించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ కడతానని చెప్పారు, ఫండ్ రిలీజ్ చేయలేదు. ఫండ్ రిలీజ్ చేయకపోగా చేసినట్టే మాయమాటలు చెప్పి జూమ్ మీటింగ్లు ఎట్లా పెట్టాడో, ఆమెదిగా గ్రాఫిక్స్ ఎలా చేశాడో, రాజధాని భూముల్లో గ్రాఫిక్స్లో ఫండ్ అంతా డబ్బులంతా తినేసి భూదందా చేసి భూబకాసురులాగా స్కామ్లలో తినేసి జూమ్లో లేదంటే గ్రాఫిక్స్లో రాజధాని ఎలా కట్టాడో సేమ్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది. కనీసము ఆ నేలిచ్చిన రైతులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. కేవలం 40 కోట్లతో చేసి అక్కడికి చేతులు దులిపేసుకున్నాడు. కనీసము ఒక నిజంగా అతనికి ఎయిర్పోర్టు కట్టించాలి, ఎయిర్పోర్ట్కి స్థాపించాలి, ఇక్కడ ఇనాగ్రేషన్ చేయాలి, రాకపోకలు బాగా అభివృద్ధి చెందించాలా అని నిజంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక కర్నూలుకి ఒక గుర్తింపు తేవాలి అని నిజంగా మనసులో ఉండుంటే కనీసం పర్మిషన్స్ కూడా ఎందుకు ఆయన వెనకాడాడు నేను అడుగుతున్నాను. కేవలం ఆయన గత 5 సంవత్సరాలుగా చేసింది దండుకోవడం, దోచుకోవడం, ఆ దోచుకున్నది వెళ్ళి ఇంటర్నేషనల్ బ్యాంకులలో దాచుకోవడం. కేవలం 40 కోట్లు రిలీజ్ చేసి ఆయనేదో ఎయిర్పోర్ట్ నేనే చేశానన్నంతగా బిల్డప్లు. కానీ కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 113 కోట్లు ఆ ఎయిర్పోర్ట్కు రిలీజ్ చేసి ఒక్కొక్క జీవాలో ఒక్కొక్క విధంగా స్టెప్ బై స్టెప్ ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఆ పూర్తిగా కర్నూలు ఎయిర్పోర్ట్కి ఫినిష్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా చాలా వైభవంగా ఒక స్వాతంత్ర పోరాట యోధుడు మన ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి పేరు పెట్టి కర్నూలుకి ఒక మరచిపోని, ఎవరు మరవలేని ఒక యోధుడు పేరు పెట్టి ఆ కర్నూలు జిల్లాకి ఒక చిరకాల గుర్తింపును, ఆ ఉద్యమకారుడి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్తు తరాలకి ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారు మర్చిపోవచ్చు, కానీ ఎయిర్పోర్ట్కి ఆ పేరు పెట్టడం వల్ల ఎన్ని జనరేషన్స్ అయినా చరిత్రను మర్చిపోయే పరిస్థితుల్లో కూడా ఆయనను మర్చిపోకుండా తరతరాలుగా ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలాగా ఈరోజు ఉయ్యాలవారి
నరసింహారెడ్డి గారి పేరు పెట్టి చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా ఆయనకు గౌరవాన్ని ఇచ్చాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అటు కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు. ఎవరైతే ప్రజల కోసము తాము బాగా ఆలోచించి ప్రజల కోసము వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో వాళ్ళందరినీ గుర్తింపుతో వాళ్ళకి ఆ పేర్లు పెట్టి చిరస్థాయిలో నిలిచిపోయే చరిత్ర సృష్టిస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడి నుంచి ఎంత డబ్బు కొట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఎంత దండుకోవాలి, ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించుకోవాలి, ఎక్కడి నుంచి తన కార్యకర్తలను కాపాడుకోవాలి, ఎక్కడి నుంచి తన ముద్దపప్పు సీఎంని చేయాలి, ఇది తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర పరిస్థితులపైన అవగాహన కానీ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే దాన్ని కాపాడాలనే ఇంగిత జ్ఞానం కానీ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళకు కావాల్సినవి సమకూర్చాలనే ఒక మినిమం సీఎంగా ఉండి చేయలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు నారావారి నరకాసుర పాలనకి ప్రజలందరూ గుడ్ బై చెప్పారు కాబట్టి ఒక వాళ్ళందరూ కూడా నారావారి నరకాసురుడు అంటే రాష్ట్రానికి అమావాస్య చంద్రుడు అని గుర్తించాడు కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ కరువు వస్తుంది అని గుర్తించారు కాబట్టి కరువు చంద్రబాబు ఇద్దరు కొవల పిల్లలని తెలుసుకున్నారు కాబట్టి స్వార్థ ప్రయోజనాల కోసం కుల రాజకీయాలను మత రాజకీయాలను ప్రాంత రాజకీయాలను దొడ్డిదారి రాజకీయాలను వెన్నుపోటు రాజకీయాలను లాస్ట్కు శవ రాజకీయాలను కూడా చేయడానికి సిద్ధపడే వ్యక్తి హత్య రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం చెప్తూ అంచెలంచెలుగా మొదట 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారు. అప్పటికీ బుద్ధి రాలేదు. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లో 82% రిజల్ట్స్ ఇచ్చి వైసీపీకి ఆయనను చాలు ఇంకా నువ్వు మాకొద్దు అని డైరెక్ట్గా కారు ఊంచినట్టుగా రిజల్ట్ ఇస్తే కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ముందుకొచ్చాడు. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా 86% వైసీపీకి ఫేవర్లో వచ్చి 86%తో వైసీపీని గెలిపించి ప్రజలు నువ్వొద్దు బాబు నువ్వు మాకొద్దు బై బై అని చెప్పినా ఇంకా మమ్మల్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావని సిగ్గు లేకుండా నువ్వు మా దగ్గరికి రావద్దు ఓట్లు అడగొద్దు అని చెంప మీద చీ కొట్టినా కానీ ఇంకా ముందుకొచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇక తిరుపతి బై ఎలక్షన్స్ గురించి వస్తే ఆయన సామర్థ్యం సరిపోక ఆయన ఇంకా అవుట్డేటెడ్ అయిపోయాడని ఎక్స్పైర్ అయిపోయింది రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని ఆయన వల్ల చేత కాదు, ఆయన కొడుకు దద్దమ్మ వల్ల అసలే చేత కాదు, ఇంకా తన దత్తపుత్రుడు రాజకీయ బినామీ పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పనికిరానోడు అని తెలుసుకొని చిట్ట చివరికి పీకే టీం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పీకే టీం అయితే తీసుకున్నప్పుడు చీవాట్లు వావట్లు చేశాడో అదే పీకే టీంలో ఒక సలహాదారుడిగా ఉన్న రాబిన్ శర్మని ఈరోజు తిరుపతి బై ఎలక్షన్స్లో వాడుకుంటున్నాడంటే ఆయన చేతగాని దద్దమ్మతనాన్ని ఆయన ఎట్లాగైనా పార్టీని కాపాడుకోవాలనుకొని చూస్తున్నాడే తప్ప అక్కడ టీడీపీ ఓడిపోతుంది, టీడీపీకి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయని తెలిసి కూడా దింపుతున్నాడంటే దానికంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు. ఫస్ట్ థింగ్, అక్కడున్న ఎంపీ చనిపోతే ఎవరైనా ఉదార స్వభావంతో ఆ పార్టీలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఇస్తారు ఎంపీగా. కానీ ఇక్కడ సిగ్గుమాలిన 3 సార్లు సీఎం చేసిన ఒక పనికిమాలిన సన్యాసి ఉన్నాడు కాబట్టి ఈరోజు అక్కడ బై ఎలక్షన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రజలందరూ లైన్గా 1/2, 1/1, 1/1 తీర్పిచ్చారు. రేపు తిరుపతి బై ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 4 లక్షల మెజార్టీతో తీర్పునివ్వబోతున్నారు. గురుమూర్తి గారిని 4 లక్షల
మెజార్టీతో గెలిపించబోతున్నారనేది మాత్రం వాస్తవం. ఇది రాసి పెట్టుకోవాల్సిన విషయం. జై హింద్, జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.